గత 3-4 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడు పసుపు పంటకు మంచి ధర పలికింది. దీంతో పసుపు సాగు చేసుకునేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడుతో పోలిస్తే ఈ ఏడు 50% ఎక్కువ విస్తీర్ణంలో పసుపు పంట సాగు అవుతుందని పసుపు రైతు ప్రదీప్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ జిల్లా పసుపు పంటకు ప్రసిద్ధి. ప్రతి ఏడు నిజామాబాద్ జిల్లాలోని 6 డివిజన్లో పెద్ద ఎత్తున పసుపు పంట సాగు చేస్తారు. అయితే గత 2-4 ఏళ్లుగా పసుపు పంటకు ధర లేకపోవడంతో గత ఏడు పసుపు పంట విస్తీర్ణం చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఈ ఏడు పసుపు పంట కనిష్ట ధర 10,000 నుంచి ప్రారంభమై 20,000 రూపాయల వరకు పలికింది. దీంతో మళ్లీ పసుపు రైతులు పసుపు పంటను సాగు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడు 50% ఎక్కువ విస్తీర్ణంలో పసుపు పంట సాగు అవుతుందని చక్రాన్పల్లి మండలం అరుగుల గ్రామానికి చెందిన రైతు ప్రదీప్ రెడ్డి తెలిపారు. గత 30 ఏళ్లుగా పసుపు పంట సాగు చేస్తున్నాము. అయితే గత 3-4 ఏళ్లుగా పసుపు పంటకు సరైన ధర లేకపోవడంతో నష్టపోయాం. ఇంతకు ముందు ఒక 3 సంవత్సరాల క్రితం 3-4 ఎకరాలు వేస్తుండే పసుపు రేటు ససేమిర పెరగకపోవడం వల్ల లాస్ట్ టైం 2 ఎకరాల లోపే వేసినాం. చాలా మంది 2 ఎకరాలు 1 ఎకరమే వేసారు. ఈ లాస్ట్ ఇయర్ కొంచెం రేటు పెరగడం వల్ల నేను ఒక 1 ఎకరం 1 ఎకరం పెంచిన అంతే. అంటే ఇప్పటిలాగా కూడా చేస్తలే, ఒక 1/2 ఎకర్ పెంచిన. ఇప్పుడున్న ధరలు ఉంటే రైతుకు ఏదో ఉంటే గిట్టుబాటు అవుతుంది ఈ పసుపులు. మళ్ళా పాత రోజులు వస్తే మళ్ళా లాసే. ఇప్పుడు కొంతమంది రేటు పెరిగిందని చెప్పేసి మళ్ళా విత్తనం తీసుకొని మొత్తం వేయడం బంద్ చేసిన వాళ్ళు కూడా విత్తనం తీసుకొని చాలు చేశారు, మళ్ళా పెడతారు. సరే ఇక లెక్కతో ఉంటే ఈ విధంగా ఉంటే రైతులు ఎవరికైనా లాభమే. మళ్ళా ఇంతకుముందు లెక్క అయితే మాత్రం మళ్ళా రైతులు నష్టపోతారు. రేటు ధర పడిపోయింది, వాళ్ళ దూరం నష్టపోయారు, రెగ్యులర్ వేసే రైతులు కూడా నష్టపోయారు. ఈ సీజన్లో మరో 1 ఎకరం వరకు విస్తీర్ణాన్ని పెంచాను. 25 నుంచి 30 క్వింటాల దిగుబడి వస్తేనే మంచి లాభాలు పొందవచ్చు. పసుపు ధర 15,000 పైన ఉంటేనే మాకు గిట్టుబాటు అవుతుందని రైతు లోకలైటింగ్తో తెలిపారు. వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా, తోటలు ఉన్న వాళ్ళు కూడా తీసుకుపోయి పసుపు పెట్టి ధర డౌన్ అయిపోయింది. మళ్ళా ఈ మధ్య లాస్ అయిపోయిన అందరు బంద్ చేసారు. రైతులు యథావిధిగా రైతులు పండించేటట్లు ఉన్న టైంలో మంచిగా జరిగింది మన. మళ్ళీ ఇప్పుడు చూడాలి మళ్ళీ ఏమవుతుంది. ఇక మళ్ళీ ఆ పరిస్థితులు వస్తాయా ఈ పరిస్థితి వస్తే చూడాలి. 1 లక్ష నుంచి 1 లక్ష 10 వేల దాకా అవుతుంది అండి. రైతు చేసే విధానం బట్టి మినిమం 1 లక్ష, 1 లక్షకు తక్కువ అయితే కాదు. ఒక పెద్ద లారీ 2 లారీలు పోయాలా, యూరియా సంచులు ఒక 4 యూరియా సంచులు పడుతుంది, అడుగుమంది సంచులు ఒక 3 పడతాయి, పొటాష్ పడుతుంది, వేతనాలు, సీడ్ కాస్టు, అప్పటి నుంచి ఇప్పుడు తీసేద కూలీలు, వేసేటప్పుడు కూలీలు, ఇప్పుడు ఎకరానికి 5,000 నుంచి 6,000 ఓన్లీ ట్రాక్టర్కి అయితే ఖర్చు, లేబర్తోనంటే ఒక 7,000 దాకా విత్తనం పెట్టినకి అవుతుంది. 1 లక్ష ఈజీగా 1 లక్ష పైన తక్కువ కాదు ఖర్చు. మినిమం 20 నుంచి 30 క్వింటాలు మినిమం అన్న రావాలి. 35 క్వింటాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంచుమించు 35 క్వింటాల దాకా కూడా వస్తుంది. 20 నుంచి 25 నుంచి 30 క్వింటాలు అయితే కంపల్సరీ రావాలి. మరి తక్కువ వస్తే రైతులు లాసే.